ఆడిట్ ఉద్దేశాలు ఎక్కడున్నా ఉంటాయంటే, ఆడిట్ ఉద్దేశాలు ఏంటి అంటే ప్రాథమిక లక్ష్యాలు ఏంటి, అనుబంధ లక్ష్యాలు ఏంటి, ప్రాథమిక లక్ష్యాలను అయితే ఏ విధంగా తనిఖీ చేస్తారు, అనుబంధ ఉద్దేశాలు అయితే ఏ విధంగా తనిఖీ చేయాలి, దోషాలను మోసాలను ఏ విధంగా కనిపెట్టాలి, అరికట్టాలి అనే దాని గురించి లాస్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు వచ్చేసి మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆడిట్ వలన కలిగే ప్రయోజనాలు ప్రాముఖ్యత అన్నమాట. ఆడిట్ వల్ల అంటే ఒక రికార్డును వేరే వ్యక్తి తనిఖీ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకని, సిబ్బంది నిజాయితీగా పనిచేస్తారు, తప్పులు చేసకుండా చూసుకుంటారు, ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకుంటారు. ఎక్కువ ఖర్చు అయితే దీన్ని దేని మీద స్పెండ్ చేశారో అని అడుగుతారు కాబట్టి ఆడిట్. నెక్స్ట్ ఓచర్లు కరెక్ట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆడిట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలుగానే చెప్పచ్చు మనం. ఫస్ట్ ప్రయోజనం, ఒక సంస్థకు లేదా వ్యక్తికి సంబంధించిన పద్దు పుస్తకాలను ఆడిట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదేంటంటే దోషాలను మోసాలను కనిపెట్టుతారు. మనం ఆడిట్ ఉద్దేశాల్లో అనుబంధ లక్ష్యాలే దోషాలు మోసాలు కనిపెట్టడం, వాటిని అరికట్టడం. ఆడిటర్ ని మనం నియమించుకున్నాము అంటేనే దాని వెనకాల ఉద్దేశం ఏంటి, సంస్థలో ఏ విధమైన నష్టాలు జరగకుండా సంస్థ కరెక్ట్గా రన్ అవటం కోసం ఆడిటర్ ని మనం నియమించుకుంటాం అన్నమాట. దోషాలను మోసాలను కనిపెట్టుగా ఫస్ట్ ప్రయోజనం. దోషాలను మోసాలను సకాలంలో కనిపెట్టి వాటిని సరిచేసే అవకాశం ఉన్నది, భవిష్యత్తులో అది జరగకుండా చూసుకోవచ్చు. అంతే కదా, ఒకసారి మోసం కానీ దోషం కానీ మనం చూసాము అంటే మళ్ళీ భవిష్యత్తులో అది రిపీట్ అవ్వకుండా ఆ వ్యక్తులు జాగ్రత్త తీసుకుంటారన్నమాట. అందువల్ల దోషాలను మోసాలను కనిపెట్టచ్చు, వాటిని అరికట్టచ్చు కూడా. యథార్థ పరిస్థితుల ధృవీకరణ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి యథార్థ పరిస్థితుల ధృవీకరణ. ఆడిట్ చేసిన లెక్కలు తప్పు లేనివిగా వ్యాపార యథార్థ పరిస్థితులను ప్రతిబింబించేవిగా ఉన్నాయని అంగీకరించండి. అవునా కాదా? ఎందుకని తప్పు లేకుండా ఉన్నాయని ప్రతిబింబించచ్చు అని చెప్పచ్చు మనం. ఆడిట్ చేసే ఆడిటర్ని మనం నియమించుకున్నదే తప్పులు లేకుండా చూడడం కోసం, రికార్డులను కరెక్ట్ గా వెరిఫై చేయడం కోసం, రికార్డులో ఏమైనా మోసాలు దోషాలు ఉంటే అవి మనకి తెలియజేయడం కోసం, వాళ్ళకు కూడా తెలియచెప్పడం కోసం. ఆ విధంగా ఆడిటర్ని మనం నియమించుకుంటాం కాబట్టి ఆడిటర్ రిపోర్ట్ ఇస్తాడు లాస్ట్ లో. ఆ రిపోర్ట్ ని చూస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఆడిట్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం మనం. అది ఆడిట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఉన్నాయని ఆ రిపోర్ట్ చూస్తే మనకు నమ్మకం కలుగుతుంది. అందుకని యథార్థ పరిస్థితిలో ధృవీకరణ అన్నాం. నెక్స్ట్ సిబ్బంది నిజాయితీ పెరుగుదల. సిబ్బంది నిజాయితీ ఎందుకు పెరుగుద్ది? మనం చేసిన పనిని వేరే ఒకళ్ళు వెరిఫై చేస్తారు అన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కరెక్ట్ గా పని చేయడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? అందువల్ల తప్పులు జరగకుండా కరెక్ట్ గా మనం చేసే పని మీద మనం దృష్టి ఎక్కువ పెట్టి కరెక్ట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. మిస్టేక్స్ దొరికితే మనకి ఇన్సల్ట్ కాబట్టి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం. అందువల్ల ఏమవుద్ది అంటే సిబ్బంది యొక్క నిజాయితీ అనేది ఇంకా పెరుగుద్ది. యాజమాన్యపు హక్కు యొక్క దృష్టికి తమ తప్పులను తీసుకొని రావచ్చునని భయపడి సిబ్బంది శ్రద్ధతోనూ నిజాయితీతోనూ పనిచేయరు. పుస్తకాలను పద్దు పుస్తకాలను రాయటంలో జాప్యం చేయరు, పుస్తకాలు రాయటంలో జాప్యము చేయరు. ప్లస్ వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే వీళ్ళ హయ్యర్ అథారిటీ లేదా యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తారు, తీసుకెళ్ళి ఈ వ్యక్తి ఈ విధంగా తప్పు చేస్తున్నాడు, మీరు ఇంకోసారి చేయకుండా అబ్జర్వ్ చేసుకోండి అని తెలియచేస్తాడు. కాబట్టి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఆ తప్పు జరగకుండా అతనే జాగ్రత్త పడతాడు. నన్ను యజమాన్యం దృష్టికి తీసుకెళ్తే నా ఉద్యోగం పోయే అవకాశం ఉంది, కాబట్టి నేను ఏమీ తప్పు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ సిబ్బంది అనేది నిజాయితీగా వర్క్ చేస్తారన్నమాట. నెక్స్ట్ రుణ సేకరణకు తోడ్పడుతుంది. ఆటోమేటిక్ గా ఆడిట్ రిపోర్ట్ వల్ల, రిపోర్ట్ వచ్చేసిన తర్వాత ఆడిట్ ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అన్న ఉద్దేశంతో ఆడిట్ ఏం చేస్తారు అని ఆడిట్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని
బ్యాంక్ వాళ్ళు లోన్స్ మంజూరు చేయడానికి కానీ పెట్టుబడిదారులు ఆ లాభాల పరిస్థితిని చూసి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం కానీ జరుగుతుంది. అందుకని ఈ ఆడిట్ రిపోర్ట్ రుణ సేకరణకు కూడా తోడ్పడుతుంది అన్నమాట. బ్యాంకులు తదితర ద్రవ్య సహాయ సంస్థల నుండి అప్పులు తెచ్చుకోవడానికి ఆడిట్ చేసిన లెక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాజమాన్యానికి సలహా. ఆడిట్ రిపోర్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు, ఏది మార్పు చేసుకోవాలి అనేది ఆడిటర్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఆడిటర్ యాజమాన్యానికి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి, వాణిజ్య శాస్త్రానికి సంబంధించిన చట్టాలు, అకౌంటింగ్ పద్ధతులు, సంస్థ యొక్క సాంకేతిక ఆర్థిక విషయాలు క్షుణ్ణంగా తెలిసినవాడు కాబట్టి ఆడిటర్ యాజమాన్యానికి అనేక విషయాల్లో సలహాదారుడుగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఆడిటర్ చాలా సంస్థల్ని ఆడిట్ చేస్తాడు. ఆడిటర్ ఎన్ని సంస్థల్ని ఆడిట్ చేయొచ్చు, అతని లిమిటేషన్ ఎంత అనేది నెక్స్ట్ ప్రాసెస్ లో మనం తెలుసుకున్నాం. ఈ ఆడిటర్ యాజమాన్యానికి సలహాలు ఇవ్వటానికి అన్నింటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి అతని యాజమాన్యానికి సలహాలు కూడా ఇస్తాడనమాట. నెక్స్ట్, ప్రజలలో నమ్మకము కలగజేయటం. ఆడిట్ రిపోర్ట్ వచ్చింది, ఒక సంస్థ గురించి రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ అకౌంట్స్ బయటకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, సంస్థ యొక్క స్థితి ప్రజలకి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, వాటాదారులకు తెలుస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది దాని గురించి. కాబట్టి ప్రజల్లో నమ్మకం కలుగుతుంది అన్నమాట. మేము పెట్టిన పెట్టుబడులకి ఒక విలువ ఉంది, మేము ఒక మంచి పొజిషన్ లో ఉన్నాము, ఫలానా సంస్థలో షేర్స్ కొనుక్కోవచ్చు. ఈ విధంగా ప్రజల్లో నమ్మకం అనేది ఆడిట్ రిపోర్ట్ వల్ల వస్తుంది అన్నమాట. చూడండి, కంపెనీ లెక్కలను ఆడిట్ చేయటం వల్ల సామాన్య ప్రజానీకంలో కంపెనీ వ్యవహారాలు సక్రమంగా నడుస్తున్నాయని నమ్మకం ఏర్పడి ప్రజలకు కంపెనీ వాటాల్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. ఎవరైనా దాని వాల్యూ బాగుంది అంటే షేర్ హోల్డర్స్ గా మారడానికి అవకాశం ఉంటుంది, బయట వ్యక్తులు కూడా వచ్చి అప్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రిపోర్ట్ కరెక్టా కాదా అనేది యాజమాన్యం ఒక నిర్ధారణ చేసుకుని రూల్ చేసుకుంటారు. యాజమానుల్లో గొడవలు పెట్టిపోతాయి కదా, ఆడిట్ రిపోర్ట్ వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, తగాదాల పరిష్కారం నాకు తోడ్పడుతుంది. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు యాజమానులు ఉండి ఏదన్నా లాభాలు వచ్చినప్పుడు కానీ, ట్యాక్స్ కట్టేటప్పుడు కానీ మోసం చేశారు, నన్ను మోసం చేస్తున్నారు అనే ఉద్దేశం లేకుండా ఆడిట్ రిపోర్ట్ వచ్చేసింది అనుకోండి, దాన్ని చూసి ఒక క్లారిటీ వచ్చేది అన్నమాట వాళ్ళకి. వాళ్ళలో ఉన్న తగాదాలు, చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. భాగస్వామ్యం విషయంలో లెక్కలు ఆడిట్ చేయడం వల్ల భాగస్వాముల మధ్య లాభాల పంపిణీ విషయంలోనూ ఇతర విషయాల్లోనూ వచ్చే తగాదాలను సులభంగా పరిష్కరించడానికి వీలుంది. ఇంకా సమస్యలను ఆడిట్ రిపోర్ట్ తో పరిష్కరించేసుకోవచ్చు. వాళ్ళల్లో వాళ్ళకు వచ్చే సమస్యలు, ఆస్తి అప్పుల విలువలు నిర్ణయించారు. ఆడిట్ అంతా కంప్లీట్ అయ్యింది అంటే ఆ సంస్థకున్న ఆస్తులన్నీ అప్పులన్నీ మొత్తం రిపోర్ట్ వచ్చేది. కాబట్టి ఆస్తి అప్పులు నిర్ణయించడంలో ఆడిట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. వ్యాపార సంస్థను ఇతరులకు అమ్మునప్పుడు, ఆస్తి అప్పులు విలువ కట్టినప్పుడు ఆడిట్ చేయబడిన లెక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్, విధానాలను రూపొందించడం. ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని భవిష్యత్ విధానాలు అనేవి రూపొందించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఆడిట్ చేసిన లెక్కలు అంతకు ముందు సంవత్సరాల లెక్కలతో సరిపోల్చి చూసుకుని అమ్మకాలు, ఆదాయం మొదలైనవి ఏ విధంగా పెరుగుతున్నావో తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని భవిష్యత్ విధానాలను అంచనాయచ్చు. అమ్మకాలు ఆదాయమే కాదు, అన్ని విషయాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చి ఈ రాబోయే ఇయర్ ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఆల్టర్నేటివ్స్ ను ఉపయోగించడం వల్ల మనకి ఇంకేమైనా ఖర్చులు తగ్గుతున్నాయా, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఫ్యూచర్ గా ఫర్దర్ ప్లాన్స్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట ఆడిట్ రిపోర్ట్ వల్ల. నెక్స్ట్, నష్టపరిహారంను పొందుటకు తోడ్పడతారు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్స్ అన్ని అగ్ని ప్రమాదానికి గురైపోతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఆడిట్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని కూడా మనకి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. చూడండి, అగ్ని ప్రమాదం వల్ల ఏదైనా ఆస్తి ధ్వంసం అయినప్పుడు బీమా కంపెనీ వద్ద నుండి వ్యాపారస్తులు నష్టపరిహారం పొందుతారు. బీమా కంపెనీలు నష్టపరిహారం చెల్లించడానికి ఆడిట్ చేసిన లెక్కల ఆధారంగా
చేసుకుంటాయి కొన్ని సందర్భాల్లో ఈ ఆడిట్ చేసిన లెక్కలను బేస్ చేసుకుని కూడా బీమా వాళ్ళు బీమా చెల్లించడానికి బీమా కంపెనీలు ముందుకొస్తాయి అన్నమాట నెక్స్ట్ పన్నుల విధింపులో సహాయపడతారు ఆడిట్ రిపోర్ట్ అంతా వచ్చేయడం వల్ల ఆ సంస్థకున్న లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఏ పొజిషన్ లో ఉంది ట్యాక్స్ ఎలా పే చేయాలి అంతా కూడా క్లారిటీ వచ్చింది ఆదాయ పన్ను అమ్మకం పన్ను అధికారులకు ఆడిట్ చేయబడిన లెక్కలు పన్ను విధించటకు ఉపయోగపడతాయి అన్నమాట ఈ లెక్కలు అనేవి పన్ను వాళ్ళ ట్యాక్స్ ఎంత రావాలి ఎంత పే చేశారు ఇంకేమైనా రావాల్సిందా ఇంకేమైనా వసూలు చేసుకోవాలా ఇవన్నీ కూడా ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఖర్చులను అదుపులో ఉంచుతాయి ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను గతంలో జరిగిన వాటిని చూసుకుని భవిష్యత్తులో అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ లో అదే విధంగా ఖర్చులు కూడా